రైట్ అండి. అయితే ఇప్పుడు చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఫిక్స్డ్ టీస్ ఏమన్నా పెట్టాలి అంటే ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. సో దీని గురించి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా? షుగర్ పేషెంట్లు కానీ లేదా చిగురు తక్కువగా ఉండేతే ఇతర ఆరోగ్య పరిస్థితులతో బాధపడే వాళ్ళకి పళ్ళు తొందరగా పోతాయి. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్లో ఉండడం వల్ల, యాక్సిడెంట్లు అవ్వడం వల్ల, మేజర్ సర్జరీస్ గురవడం వల్ల, షుగర్ రావడం వల్ల చిగురులని నోటి హైజీన్ని నెగ్లెక్ట్ చేసి పళ్ళను పోగొట్టుకుంటారు. అయితే అందరిలో కూడా పెద్ద అపోహ ఏంటంటే మాకు పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు రావు, ఎందుకంటే మాకు ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి అని చెప్పి. అలాంటి సమస్య ఏమీ లేదండి. ఎవరికైనా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, పెట్టే విధానాలు మారుతాయి. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి, మీరు వాడే మందులను బట్టి, మీరు ఏం వాడుతున్నారు, మీ శరీరం ఎలా ఉంది, మీకు రక్తం ఎంత తొందరగా గడ్డగడుతుంది, మీరు షుగర్ ఇన్సులిన్ వేసుకుంటున్నారా, టాబ్లెట్ వేసుకుంటున్నారా, ఇవంతా పూర్తిగా పరీక్ష చేసిన తర్వాతే మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క కేసుకి ఇమీడియట్గా పళ్ళు పెట్టేస్తాము, ఒక్కొక్క కేసుకి కొంచెం ఆకి వారం తర్వాత పళ్ళు పెడతాము, కొంతమంది 15 రోజుల తర్వాత పెడతాము, కొంతమంది 3 నెలల తర్వాత పెడతాము. డెఫినెట్గా 100కి 100% ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, ఇంప్లాంట్లు కాకపోతే పాత కన్వెన్షనల్ బ్రిడ్జ్ మెథడ్, ఏ మెథడ్లో అన్నా ప్రతి ఒక్కరికి నమిలి తిని హ్యాపీగా బోన్ చేయడానికి మనం పళ్ళు పెట్టచ్చు. మనం ఎప్పుడైతే నమిలి అన్నం తినమో డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. రెండోది మనం ఫుడ్ కాంప్రమైజ్డ్ ఉంటాయి. జనరల్గా మనం ఏం తినాలి, ఎక్కువ ఫైబర్ ప్రోటీన్ తింటే ఆరోగ్యంగా ఉంటారు ఎవరైనా, ఇది లోకమెరిగిన సత్యం. కానీ మనకి నోట్లో పళ్ళు లేకపోయేసరికి ఎవరైనా కూడా ఏం చేస్తారు, కార్బోహైడ్రేట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అంటే ఇడ్లీ, ఉప్మా, దోశ, రైస్ ఏవైతే తినకూడదు అని చెప్తారో అవన్నీ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తారు. అఫ్ కోర్స్ అవి తినాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా, బట్ మనం ఎక్కువగా కన్స్యూమ్ చేస్తే అది మన శరీరానికి హానికరం అయిపోతుంది. కొంతమందికి షుగర్ లాంటివి కంట్రోల్ కావు, కొంతమందికి ఆరోగ్యం చక్కపడదు, కొంతమందికి ఎంత తిన్నా విపరీతమైన నీరసం, కొంతమంది సడన్ గా వెయిట్ గైన్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మనం తినే ఆహారం అలాంటివి తింటాం కాబట్టి. మంచి ఆహారం తిని అన్ని ప్రాపర్ గా పెట్టుకోవాలంటే టీత్ ఉండవు. టీత్ కి మన లైఫ్ స్టైల్ కి ఎంత దగ్గర సంబంధం ఉంటుంది. సో ఏ సందర్భాల వల్ల మనం పళ్ళు పోయినా ఈ రోజు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీతో మనం పళ్ళు పెట్టచ్చు. సో అగైన్ ఐఎమ్ సేయింగ్, షుగర్ పేషెంట్లు కానీ ఎవరికైనా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి. మైగా మీరేం ఖర్చు పెట్టుకోకర్లేదు, ఫ్రీగానే కన్సల్టేషన్ చూస్తారు, మీ సమస్యల్ని చూపిస్తాం. ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి ప్రతి బ్రాంచ్లో కూడా, మీ సమస్యలు, మీ జబ్బు మీ కళ్ళతో చూసి మీకు ఏంటి, మీకు ఏ పద్ధతిలో పళ్ళు పెట్టచ్చు అనేది రెండు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాకపోతే పళ్ళు పెట్టుకుని హాయిగా భోంచేసే అవకాశం ఉంది. అది లేదు అని బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. పక్కన వాళ్ళు తింటూ ఉంటే చూడాల్సిన అవసరం అస్సలే లేదు.